హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉచిత రేషన్ గురించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణలో రేషన్ దారులకి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలోనే రేషన్ కార్డ్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు తాజాగా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు తెలియజేశారు కరోనా కారణంగా రెండేళ్ల కిందట బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేసి ఓటీపీ ఆధారంగా రేషన్ కార్డ్ బియ్యాన్ని పంపిణీ చేస్తుండేవారు మళ్ళీ ఇప్పుడు కరోనా తగ్గిపోవడం వల్ల ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలోనే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మార్చి నెల సంబంధించిన రేషన్ బియ్యానికి సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ బియ్యం ఐదు కిలోలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే మరో ఐదు కిలోల చొప్పున మొత్తం కలిపి ఒక్కో లబ్ధిదారునికి పది కిలోల చొప్పున ఈరోజు నుండే రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయితే జరుగునుంది అయితే మార్చి నెల తర్వాత ఏప్రిల్ నెల నుంచి కేంద్ర ప్రభుత్వం వాటా రేషన్ బియ్యం అయితే ఇవ్వరు అలాగే గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఒక్కొక్కరికి ఆరు కిలోల రేషన్ బియ్యం మాత్రమే ఏప్రిల్ నుండి పంపిణీ అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రేషన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో